తనకి ఇస్తారేమో అని భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇది అసలు మాట చాలా క్లియర్ గా చెప్పారు. ఇందులో కూడా మంచి మంచి పాయింట్లు దొరికినాయి మనకు కూడా. సపోర్ట్ ఇస్తాను అనేది క్లియర్ గా కనిపిస్తోంది, క్లియర్ గా చెప్పారు ఆయన. రావాలి సీఎం గా అని కోరుకుంటున్నాను అనేది కూడా ఆయన ఆకాంక్ష. తప్పలేదు, ఏ అన్నయన అలాగే కోరుకుంటారు. తమ్ముడు రావాలని, మా తమ్ముడు ఓడిపోవాలని ఎవరు అడగరు కదా. చాలా కానీ ఇది ఓపెన్ గా చెప్పొచ్చు కదా, నేను మద్దతు ఇచ్చేస్తున్నాను, నేను జనసేన తరపున మద్దతు ఇస్తున్నాను అని ఓపెన్ గా చెప్పకుండా. రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళానని చెప్తున్నారు కదా ఆయన. రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళాక ఇంకా మద్దతు ఇవ్వడం అంటే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినట్టుగా. అంటే ఆయన కుటుంబ సభ్యుడిగా మద్దతు ఇవ్వడం వేరు. అవును, ఒకే ఇంట్లో రెండు పార్టీలు వాళ్ళు, మూడు పార్టీలు వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గుబాటి కేంద్ర సార్ ఏంటి, పురంధరేశ్వరి ఏంటి, తలా ఒక వైపు అట్లాగే తేడా వచ్చేయలేదా. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ లో ఈయన చెప్పిన ఈయనేంటి, ప్రస్తుతం అసలు పార్టీలో లేడు, కాంగ్రెస్ లో నుంచి బయటికి రాజీనామా చేయలేదు గాని దూరంగా కూర్చుని ఉన్నాడు. ఈయన మద్దతు ప్రకటించడం అంటే ఏంటి, రాజకీయం చెప్పినోడు. నేను రాజకీయాల్లో పక్కకు ఉండడమే మా తమ్ముడు కలిసి వస్తుందేమో అన్నారు. పక్కకుంటే ఆయనకి ఎలా కలిసి వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఈయన మనుషులు అటుకి వెళ్తారు, ఈయన ఒక పార్టీలో ఉండి ఆయన ఒక పార్టీలో ఉంటే ఎట్ట కలిసి వస్తుంది. అలాంటి ఇద్దరు ఒక పార్టీలోనే ఉండొచ్చు కదా. అదే పార్టీ వద్దని కదా ఆయన రాజకీయాల్లో లేనని చెప్పేస్తున్నాడు కదా. నేను రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోయాను, అది నా తమ్ముడు కలిసి వస్తుందేమో. రాజకీయాల్లో లేను, నేను ఎట్లా సైలెంట్ గా ఉన్నాను కాబట్టి నా తమ్ముడు కలిసి వస్తుందేమో, పార్టీ ఎమర్జ్ అవుతాడేమో, అవ్వాలనే కోరుకుంటున్నాను అన్నగా. ఇందులో అది నా కుటుంబ సభ్యుడిగా పెద్ద అన్న కింద ఖచ్చితంగా తనకి గెలవాలని కోరుకుంటాడు. అదే టైంలో ఆయనకి తన మద్దతు ఉంటది తను గెలవడానికి. రాజకీయ పార్టీగా కాదు, తను ఒక కుటుంబ సభ్యుడిగా రాజకీయ ఎజెండాలతో మాట్లాడట్లేదు ఆయన. కుటుంబ సభ్యుడిగా మాట్లాడుతున్నాడు. ఆ ఫస్టే చెప్పేశాడు కదా ఆ క్రియేటర్లు వాళ్ళందరూ అనేది. తర్వాత ఈయన ప్రశ్న అడిగినప్పుడు ఈ మొక్క కనుక చిరంజీవి కనుక నేను అట్లాగే చెప్పలేదు మీతో. ఇప్పుడు ఫస్ట్ అన్నదే నేను అన్నది నాకు గుర్తులేదు. ఒకసారి చూద్దాం, వీడియో కూడా కాదు, ఫోన్ కనపడలేదు. కాబట్టి నేను ఈ ఉద్దేశంతో అని ఉండొచ్చును రికార్డులు అన్నారు అని చెప్తా. అయినా ఆ చప్పట్లు కొట్టారు కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా. రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు అన్నారు అనుకోండి, అప్పుడు అది ఎగనిష్ట్ అవుతుంది. అందుకోసమని నా తమ్ముడు ఎదగాలి, ప్రజలు ఆదరించాలి. ఒక రకంగా మంచి